న్యూయార్క్ వేదికగా జరిగిన మ్యాచ్లో ఐర్లాండ్పై టీమిండియా జట్టు ఘన విజయం సాధించింది తొలుత బ్యాటింగ్ చేసిన ఐర్లాండ్ తొంభై ఏడు పరువులకు ఆల్అవుట్ అవ్వగా ఈ లక్ష్యాన్ని భారత్ పన్నెండు పాయింట్ రెండు ఓవర్లోనే ఛేదించింది ఇది ఇలా ఉంటే ఈ మ్యాచ్లో రోహిత్ శర్మ ఐర్లాండ్ జట్టుపై ముప్పై ఏడు బంతులో యాభై రెండు బర్లు బాధి రిటైర్ హార్డ్గా వెండి తన ఇన్నింగ్స్లో నాలుగు ఫోర్లు మూడు సిక్సర్లు బాదిన రోహిత్ శర్మ ఒక వరల్డ్ రికార్డు సృష్టించాడు అంతర్జాతీయ క్రికెట్లో ఆరు వందల సిక్సర్లు బాధిన తొలి క్రికెటర్గా అవతరించాడు ఐర్లాండ్ పై కొట్టిన మూడు సిక్సలతో రోహిత్ శర్మ శక్సుల సంఖ్య ఆరు వందలకు చేరింది అంతర్జాతీయ క్రికెట్లో అత్యధిక సిక్సులు బాధిన వారిలో రోహిత్ శర్మ ఆరు వందల సిక్స్లతో మొదటి స్థానంలో ఉండగా క్రిస్ గేల్ ఐదు వందల యాభై మూడుతో మూడో స్థానంలో షాహెన్ అఫ్రీది నాలుగు వందల డెబ్బై ఆరు సిక్సలతో మూడో స్థానంలో ఉన్నాడు అంతేకాకుండా పురుషుల టీ ట్వంటీ క్రికెట్లో నాలుగు వేల పరుగులు చేసిన మూడవ బ్యాటర్గా కూడా రోహిత్ శర్మ నిలిచాడు ఈ మ్యాచ్లో చేసిన యాభై రెండు పరుగులతో టీ ట్వంటీ ప్రపంచ కప్లో వెయ్యి పరుగుల మార్కును రోహిత్ శర్మ అందుకున్నాడు కాగా ఈ జాబితాలో మహిళా జయవర్దలే విరాట్ కోహ్లీలు తొలి రెండు స్థానంలో ఉన్నారు విరాట్ కోహ్లీ ఇరవై ఆరు మ్యాచ్లు గాను పదకొండు వందల నలభై రెండు పరుగులతో మొదటి స్థానంలో ఉండగానే మహిళా జయవర్దలే ముప్పై ఒక్క మ్యాచ్లకు వెయ్యి పదహారు పరుగులతో రెండో స్థానంలో ఉన్నాడు రోహిత్ శర్మ ముప్పై ఏడు మ్యాచ్లకు వెయ్యి పదిహేను పరుగులతో మూడో స్థానంలో ఉన్నాడు అలాగే టీ ట్వంటీ ప్రపంచ కప్లో రోహిత్ శర్మకు ఇది పదవ హాఫ్ సెంచరీ కావడం విశేషం ఈ జాబితాలో కోహ్లీ పద్నాలుగు హాఫ్ సెంచరీలతో అగ్రస్థానంలో ఉండగా రోహిత్ శర్మ పది హాఫ్ సెంచరీలతో రెండో స్థానంలో ఉండగా క్రిస్ గేల్ మూడో స్థానంలో ఉన్నాడు అలాగే టీ ట్వంటీ ఫార్మాట్లో అత్యధిక పరుగులు చేసిన వారిలో విరాట్ కోహ్లీ నూట పది మ్యాచ్లకు గాను నాలుగు వేల ముప్పై ఎనిమిది పరుగులు చేయగా రెండో స్థానంలో రోహిత్ శర్మ నూట నలభై నాలుగు మ్యాచ్లకు గాను నాలుగు వేల ఇరవై ఆరు పరుగులు చేశాడు మూడో స్థానంలో బాబర్ ఆజాం నూట పన్నెండు మ్యాచ్లలో గాను నాలుగు వేల ఇరవై మూడు పరుగులు చేసి మూడో స్థానంలో ఉన్నాడు అయితే ఈ ఏడాది టీ ట్వంటీ వరల్డ్ కప్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ను రోహిత్ శర్మ ఎత్తుకుంటాడా లేదా అనేది కామెంట్ల రూపంలో తెలియజేయండి అలాగే ఈ వీడియోకు ఒక లైక్ చేయండి